రేవేంద్రపాడు వద్ద అమరావతి పాదయాత్రకు వినూత్నంగా స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. బకింగ్హామ్ కెనాల్లో బెలూన్లతో అలంకరించిన పడవలు ఏర్పాటు చేశారు. బెలూన్లు ఫ్లెక్సీల డెకరేషన్ తో ఆకర్షణీయంగా కనుల విందుగా చేస్తున్న పడవలను చూసి అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రేవేంద్రపాడు వద్ద అమరావతి పాదయాత్రకు వినూత్నంగా స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. బకింగ్హామ్ కెనాల్లో బెలూన్లతో అలంకరించిన పడవలు ఏర్పాటు చేశారు. బెలూన్లు ఫ్లెక్సీల డెకరేషన్ తో ఆకర్షణీయంగా కనుల విందు చేస్తున్న పడవలను చూసి అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రేవేంద్రపాడు వద్ద అమరావతి పాదయాత్రకు వినూత్నంగా స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. బకింగ్హామ్ కెనాల్లో బెలూన్లతో అలంకరించిన పడవలు ఏర్పాటు చేశారు. బెలూన్లు ఫ్లెక్సీల డెకరేషన్ తో ఆకర్షణీయంగా కనుల విందు చేస్తున్న పడవలను చూసి అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కొరస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, మనీషా, ఇక్కడ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది. అలాగే అటు మంగళగిరి నుంచి ఈ రోజు ఉదయం రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా పాదయాత్రకు అడుగడుగునా కూడా ప్రజలు బ్రహ్మరథం పెట్టే పరిస్థితి కనపడుతుంది. తీరా ఇక్కడ ఎందుకంటే ఇది నారా లోకేష్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నియోజకవర్గం మంగళగిరి కావడంతో టీడీపీ శ్రేణులు కూడా ఈ పాదయాత్రలో అత్యధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రేవేంద్రపాడు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఇక్కడ వినూత్నంగా వీళ్ళకి స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే ఆ మార్గం వెంబడే బకింగ్హామ్ కెనాల్ ఉంది. ఆ కెనాల్లో పడవలను ఏర్పాటు చేశారు. పడవల్లో బెలూన్లతో పాటు టీడీపీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ఆ పడవల్ని ఈ పాదయాత్రకు సమాంతరంగా కాలువలో కూడా తిప్పుతూ వాళ్ళంతా కూడా వినూత్నంగా అయితే మాత్రం స్వాగతం పలుకున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ కనిపించింది. మార్గ మధ్యంలో గ్రామాలు అన్ని గ్రామాల్లో కూడా ఇదే రకంగా అటు గ్రామస్తులు టీడీపీ శ్రేణులు కూడా ఈ పాదయాత్రకి అయితే మాత్రం సంఘీభావం తెలిపే పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. మొత్తానికి రెండో రోజు పాదయాత్రలో కూడా ఇక్కడ స్థానికుల నుంచి అనూహ్యమైనటువంటి
స్పందన, అలాగే పాదయాత్రకు బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనీష. ఓకే రైట్, థ్యాంక్ యూ గాంధీ. అమరావతి రైతులు భూముల మొత్తం గుత్తగా ఇచ్చారు, ఇందుకు